మునక్కాయలు కూడా వచ్చాయి బాగానే. సెకండ్ టైం ఎన్ని ఇయర్స్ పట్టిందండి ఇలా రావడానికి? ఓన్లీ 6 మంత్స్ లోనే అది మేడం, 6 మంత్స్ లోనే వచ్చింది. మేము ఏమేమి కౌడంగ్ మెయిన్గా 60% మట్టి వాడతాము, 20% కౌడంగ్, 20% గొర్రెలేరు అది వాడి వాడతాం మట్టిలో. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మాత్రం మనం అలవేరా ద్రావణాన్ని 15 డేస్కి ఒకసారి అలవేరా ద్రావణం ఇస్తాం. అలవేరా మట్టలు కట్ చేసి 24 అవర్స్ నీళ్ళల్లో వేసి వాటిని 1:5గా నీటితోని కలిపి చెట్లకు 15 డేస్కి ఒకసారి ఇస్తాం. మరో 15 డేస్కి ఒకసారి వచ్చినప్పుడు మనం ముల్లంగి బీట్రూట్ ద్రావణాన్ని, బీట్రూట్ ద్రావణాన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో 1:8 తోని మేము చెట్ల మొక్కలకు నీళ్ళు ఇస్తాం. సాయిల్ మిక్స్ చేయడం కానీ లేకపోతే మిగిలినవి కౌడంగ్ ఇవన్నీ కూడా మిక్స్ చేయాలని ఎక్కడి నుంచి తెలుసుకున్నారు మీరు? జనరల్గా నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నాకు కొద్దిగా ఐడియా ఉంది మట్టిలో ఏం కలిపితే బాగుంటుంది అని. కాకపోతే ఆ మట్టిలో ఎందుకంటే అది మట్టి బలం ఉంటుంది కాబట్టి, ఇది కేవలం కుండీలు వీటి బలం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ మనం కంపోస్ట్ ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. మేము కంపోస్ట్ ఎక్కువ వాడుతూ ఉంటాం. సో కంపోస్ట్లో ఈ కౌడంగ్ మట్టి ఎరువులు ఇవి కాకుండా ఇంకేం వాడతారు? మేము మిగతా ఏవి వాడం మేడం, అసలు వాడాల్సింది ఓన్లీ కౌడంగు మా గొర్రెల ఎరువు తప్ప మేము ఏమి వాడము. కోకోపీట్ కూడా కొద్దిగా వాడుతూ ఉంటాం, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి చేస్తూ ఉంటాం. కాకపోతే మనం మేము కిచెన్ వేస్ట్ జనరల్గా రైస్ని కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళలో ఒక కిచెన్ వేస్ట్ని వేసి 3 డేస్కి ఒకసారి చెట్లకు యూజ్ చేస్తూ ఉంటాం. కేవలం బలానికి పోషకాలు అన్నట్టు ఇవన్నీ. చీడపీడలు వచ్చినప్పుడు మాత్రం మేము ఆయిల్, నీమ్ ఆయిల్ వాడుతూ ఉంటాం. మాకు ఇక్కడే వేప చెట్టు ఉంది కాబట్టి వేపాకును ప్లస్ పచ్చిమిర్చి ప్లస్ వెల్లుల్లి ద్రావణాన్ని మిక్స్ చేసి కలిపి చీడపీడను మేము నివారిస్తూ ఉంటాం మేడం. మిగతా ఏ కెమికల్స్ మేము వాడం. ఇలాంటి ఒక టెరెస్ గార్డెన్ని మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టం అనే చెప్పుకోవాలి. సో ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు, రోజు ఎన్ని గంటలు ఇక్కడ మీరు స్పెండ్ చేస్తూ ఉంటారు మీ టైంని? ఆర్టీసీలో ఉద్యోగం అంటే నాకు వీక్లీలో 2 నైట్ డ్యూటీలు ఉంటాయి. నేను మార్నింగ్ వచ్చిన తర్వాత 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు కంపల్సరీ నేను మిద్దె తోటలోకి రాకుండా ఉండను. మిద్దె తోటకు వచ్చి నీళ్ళు అన్నీ నేనే చూసుకుంటాను. ఏవైతే మన ద్రావణాలు కలుపుతాము, మా మిస్సెస్ మా పాప వాళ్ళంతా సాయం చేస్తూ ఉంటారు. నేను స్ప్రే చేయడం వరకు నా వంతు, మార్కెటింగ్ అంతా మా మిస్సెస్ది, వర్క్ అంతా నాది. సో పూల మొక్కలు వాళ్ళు తెచ్చిస్తూ ఉంటే మీరు నీట్గా నాటుతూ ఉంటాను, వాటికి కావాల్సిన పోషకాలు ఇవ్వడం, నీళ్ళు ఇవ్వడం నేను చేస్తూ ఉంటాను.